ప్రజెంట్ నేను స్టడీ సర్కిల్ దగ్గర ఉన్నా. ఈ లైబ్రరీలో మనకి హెవీ రష్ కనిపించేది. అసలు అడుగు పెడదామన్న ప్లేస్ ఉండకపోతుండే. ఎండున్నా వానున్నా ఏడున్నా కానీ చైర్లు వేసుకొని కూర్చొని చదువుకుంటూనే ఉంటుండే. కానీ ఇప్పుడు మనం లైబ్రరీ దగ్గర ఒక సైడ్ చూస్తుంటే అన్ని చైర్స్ పక్కనే పెట్టి కనిపిస్తున్నాయి. వాటికి తాళాలు వేసి వెళ్ళిపోయిన వాళ్ళు అనే ఇండికేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఒక్కసారి ఇక్కడ స్టడీ సర్కిల్లో చదువుకునే వాళ్ళతో మనం సెంట్రల్ లైబ్రరీలో మాట్లాడదాం. వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, అండ్ పేపర్ లీకేజెస్కి సంబంధించి కావచ్చు. అంతకుముందు మస్తు సిన్సియర్గా కూర్చొని చదువుకున్నారు, ఎగ్జామ్స్ కూడా మస్తు కష్టపడి రాసినారు. కానీ ఆ పేపర్ లీకేజ్ వార్త తెలిసిన తర్వాత, అండ్ ఇప్పుడు ఒక సైడ్ మనం చూస్తే ఇన్వెస్టిగేషన్ లెవెల్లో ఉంది, ఇప్పటికే 17 మంది అరెస్ట్ కూడా అయిపోయారు. సో ఆ వార్త విన్న తర్వాత ఇక్కడ ఉండే లైబ్రరీ అట్మాస్ఫియర్ ఎట్లా మారింది? లైబ్రరీలో స్టూడెంట్ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. ఇక్కడ టీఎస్ ఏపీ అనకుండా అందరు కలిసి చదువుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కువ పేపర్ లీక్ అయిన తర్వాత మనం చూడొచ్చు ఎక్కువ మంది ఏపీ వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే టీఎస్ వాళ్ళకి చాలా మందికి నమ్మకం పోయింది గవర్నమెంట్ మీద. ఎందుకంటే చాలా కష్టపడి చదువుతున్నారు. దాదాపు 6 నెలలు కాదు, లాస్ట్ 2 ఇయర్స్ నుండి చాలా కష్టపడి చదువుతున్నారు. ఎండనక వానక నోటిఫికేషన్లు ఇచ్చే 6 నెలల ముందు నుండి కోచింగ్ స్టార్ట్ చేసి మేలో నోటిఫికేషన్లు వచ్చేవారు కొందరు కోచింగ్ అయిపోయి వాళ్ళు మళ్ళీ రివిజన్ స్టార్ట్ చేసుకొని మళ్ళీ ప్రిపేర్ అయ్యారు. అంటే మీరు చూడండి ఇప్పుడు ఎండలు ఎంత గట్టిగా కొడుతున్నాయి, అయినా కూడా చెట్ల కింద దాదాపు 1000 మంది పైన చెట్ల కింద కూర్చొని చదువుతున్నారు. ఎండని కూడా తట్టుకొని ఇట్లా కాలు పెట్టినా ఎండున్నా వానున్నా కూర్చొని మీ చదువు మీరు చదువుకుంటూనే ఉంటుండే. కానీ ఇప్పుడు చూస్తుంటే చాలా వరకు చైర్స్ పక్కనే పెట్టేసి ఉన్నాయి. ఎందుకు అట్లా ఉన్నారా, ఎవరన్నా ఊర్లోకి వెళ్ళిపోయారా? ఊర్లోకి చాలా మంది వెళ్ళిపోయారు మేడం. ఎందుకంటే పేపర్ లీక్ అయిన తర్వాత నమ్మకం అనేది పోయింది కదా. అంటే పేపర్ ఎగ్జామ్ కండక్ట్ కాన్ఫిడెన్షియల్గా కండక్ట్ చేస్తారనే నమ్మకం మీద గవర్నమెంట్ మీద పోయింది. అందుకనే చాలా మంది ఇంటికి వెళ్ళిపోయారు. ఎంత చదివినా కూడా జాబ్స్ వస్తాయో రావో అనే నమ్మకం లేదన్నమాట. ఇక్కడ మీకు ఎట్లా ఉంటాయి ఎక్స్పెన్సెస్, స్టడీ రూమ్కి తీసుకోవాలన్నా లేదంటే ఫుడ్కి సంబంధించి ఎట్లా ఉంటాయి, నెలకు ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు నోటిఫికేషన్లు వచ్చినప్పటి నుండి చూస్తే చాలా మంది స్టూడెంట్స్ అభ్యర్థులు ఇక్కడికి అశోక్ నగర్లో కాన్సన్ట్రేటెడ్ అవ్వడం లేకపోతే దిల్షునగర్లో ఉండడం వల్ల ఎక్స్పెన్సెస్ అయినా పెరిగిపోయినాయి. ఇప్పుడు రూమ్ రెంట్ చూడండి, ఒకప్పుడు 2000 అంటే ఒక మెంబర్కి 2500 అయిపోయేది, ఇప్పుడు 3500 అయింది. ఇప్పుడు ఇక్కడ బయట చూడండి ఒకసారి లైబ్రరీ స్టడీ హాల్స్ చూస్తే ఒక 700-800 లోపు వచ్చేది, ఇప్పుడు 1500-2000 అయింది. ఏసీ రూమ్లు అయితే 2000 పైన ఉన్నాయి. ఒక కంపేర్ చేసుకుంటే ఒక 1.5 ఇయర్కి 2 ఇప్పుడు కంపేర్ చేసుకుంటే దాదాపు అప్పుడు 4000 పడేది, ఇప్పుడు 7000 అయినా కూడా ఒక స్టూడెంట్కి సరిపోవట్లేదు. ఎక్స్పెన్సెస్ అనేవి చాలా పెరిగిపోయినాయి కూడా. మరి ఎట్లా దీన్ని అధిగమిస్తున్నారు, మరి ఫీజెస్ పే చేసుకోవాలి, ఒక పక్క ఇన్ కేస్ మళ్ళీ నోటిఫికేషన్ వస్తే వాటి ఎగ్జామ్ ఫీజెస్ ఇవన్నీ కూడా ఒకటి ఉంటాయి మీకు. సో ఇప్పుడు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకునే వాళ్ళు ఉన్నారు లేదంటే కంప్లీట్ దీనిపైనే ఫోకస్ పెడుతున్నారు? ఇప్పుడు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకునే వాళ్ళు ఉన్నాం మేడం. 4000-5000 అయ్యేది, ఇప్పుడు 8000 అవుతుంది. 8000 ఇప్పుడు మాకు వచ్చేది ఎంత, 6000 వస్తుంది పార్ట్ టైం చేస్తే. రోజుకి ఒక గంట చేస్తాం, ట్యూషన్ చెప్తాం కావచ్చు లేకపోతే ఏమైనా వేరే వర్క్ చేస్తాం కావచ్చు, ఏది చేసినా కూడా ఇప్పుడు అప్పుడు 6000 అప్పటికి కంపేర్ చేసుకోండి, ఇప్పుడు కంపేర్ చేసుకోండి, అప్పుడు 4000-5000 లోపు అయిపోయేది, ఇప్పుడు 8000 పడుతుంది. అంటే 2000 మాకు అదనంగా ఇంకా భారం పడుతుంది పార్ట్ టైం చేసుకునే వాళ్ళ మీద. అదే ఏ జాబ్ లేకుండా పార్ట్ టైం చేయకుండా ఇంటి దగ్గర నుండి మనీ తీసుకొని చదువుకునే వాళ్ళకి ఈ లైబ్రరీ ఫీజు పోనే దాదాపు 6000-7000 పడుతుంది. అంటే వాళ్ళకి ఇంకా బర్డెన్ అయిపోయింది. అంటే ఎక్స్పెన్సెస్ అనేవి పెరిగిపోవడం వల్ల అభ్యర్థుల మీద ఇంకా అధికంగా భారం పడడమే తప్ప ఏం కాలేదు మేడం. మళ్ళీ కూర్చొని పుస్తకాలతో కుస్తులు పడుతున్నట్టుగా అనిపిస్తున్నారు. సో మళ్ళీ ఏం ఎగ్జామ్స్ నోటిఫికేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్రస్తుతానికైతే మాకైతే నమ్మకం సన్నగిలిపోయింది. వేస్తారా వేయరా తెలుస్తలేదు. ఒకవేళ వేసినా సరే మళ్ళీ అట్లే అమ్మకదొబ్బుతారా, మంచిగా ఇస్తారా, మా మెరిట్ ఉన్న వాళ్ళకి ఇస్తారా అనేది అర్థమవుతలేదు. క్లారిటీ అయితే మిస్ అయింది. అందుకని చాలామంది ఏం చేశారంటే వెళ్ళిపోయారు. మీరు పక్కన చైర్లు చూస్తే కనుక వెళ్ళిపోయారు. అంటే ఆర్థిక స్తోమత లేని వాళ్ళు ఎవరైతే డబ్బులకి ఇప్పుడు 4000-5000 ఇంతకుముందు అని అంటే 4000-5000 రూమ్లు ఉంటే 4000-5000 అయ్యేది. నేను 6000 పెట్టి 5500-6000 పెట్టి నేను హాస్టల్ ఉంటున్నా. ఇప్పుడు ఎగ్జామ్ ఇప్పుడు మనకు ఒక డెస్టినీ కనిపించింది అనుకోండి, వెయిట్ చేయొచ్చు. రైలు వస్తుంది అనుకుంటే వెయిట్ చేస్తాం, అరే వస్తుంది కదా గంట లేటు 2 గంటలు లేటు అనిపిస్తుంది. బట్ ఇప్పుడు వస్తుందా రాదే అర్థం కానప్పుడు అది వెయిట్ చేయాలన్నా ఉండాలని అర్థం కాక ఇంటికాడ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక చాలామంది వెళ్ళిపోతున్నారు. 10-15% ఆల్మోస్ట్ మూవ్ అయిపోయారు వితిన్ 1-10 డేస్లో. ఇప్పుడు నేను కూడా వెళ్ళిపోతున్నాను, ఇక్కడ నుంచి వేరే దగ్గరికి షిఫ్ట్ అయిపోదామని ఆలోచిస్తున్నాను. అది కూడా ఎక్కడికో కాదు, నైట్ టైంలో సెక్యూరిటీ గార్డ్ డ్యూటీ చేసుకుంటూ వర్క్ చేసుకుందామని నేను ఆలోచిస్తున్నాను. సో ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి ఎవరికైనా సరే ఇక్కడ ఉండి చదివే అది లేదు.
ఎందుకంటే కంపల్సరీ ఒక 6 నెలల్లో జాబ్ వస్తుంది అంటే నోటిఫికేషన్ వేస్తారా, జాబ్ వస్తుందా వేరే పక్కన పెడితే నోటిఫికేషన్ వేస్తారా, మనకు ఒక నిష్పక్ష ప్రయత్నం జరుగుతుంది అనిపించినప్పుడు మేము అక్కడ ఉండి చదువుతాం. మాకు ఇట్లా ఉండి ఇంత ఎండలా ఇంత వానలా ఇటు ఉండి బయట బిల్డింగ్ సరిపోక బయట కూర్చొని ఇక్కడ చూస్తే కొంచెం వెనక భోజనం స్టార్ట్ అవుతుంది, 5 రూపీస్ భోజనం. ఆ భోజనం చేసుకుంటూ చాలామంది భోజనం చేసుకుంటూ ఉంటే ఇప్పుడు మరి ఎగ్జామ్ పెడతారా పెట్టడా, పెట్టినా సరే సరిగ్గా ఉంటుందా ఉండదా తెలియనప్పుడు ఏం చేస్తాం చెప్పండి, నమ్మకం సన్నగిల్లిపోతుంది. సో ఒక పక్క అయితే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఇప్పటికే 17 మందిని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తూనే ఉన్నారు. సో ఏమనిపిస్తుంది, ఇన్వెస్టిగేషన్ లెవెల్ ఈజ్ ఓకే అనిపిస్తుందా మీకు? ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళు సిట్ నుంచి చేస్తారు, అంటే స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉండే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు చేస్తారు. అది కంపల్సరీ అసలైన దోషులు నేను ఆ కొంపలో ఉన్నారని చాలాసార్లు చెప్పిన. ఆ అధికారంలో ఉన్న ఈ 4-5 ఎవరైతే ఉన్నారో కల్లకుంట ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు బ్యాక్ బోన్గా ఉన్నారు, అది కంపల్సరీ ఉన్నారు. అది లేకపోయి ఉంటే వాళ్ళకి సంబంధించిన సిట్టుతో చేయించిన వాళ్ళు కాదు, లేకపోయి ఉంటే ఇప్పుడు వేరే వాళ్ళు అయి ఉంటే మాకు వాళ్ళకి తెలియదు అనుకుని ఉంటే సిబిఐకో లేకపోతే సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించాడు, అప్పుడు అసలైన దోషి బయటకు వస్తాడు. ఇప్పుడు అందులో ఉన్నాడు అసలైనడు వాళ్ళనే ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ అధికారంలో వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్న సిట్టుతో చేపిస్తున్నారు, దీని ద్వారా అసలు బయటకు రానే రాదు. ఇప్పుడు రీసెంట్గా ఇన్ని జరిగినప్పుడు దేని మీద కూడా రిజల్ట్ రానప్పుడు ఇది ఎట్లా వస్తుంది అనుకుంటారు? రాదు, కంపల్సరీ రాదు. అది సిబిఐ కన్నా ఇవ్వాలి లేదంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ అని జరగాలి సిట్టింగ్ జడ్జి తోటి. ఈ రెండు జరిగితే తప్ప అసలు బయటకు రాదు, న్యాయం రానే రాదు. నేను చెప్తున్నా కదా కంపల్సరీ రాదు, సిట్టు మీద మాకు నమ్మకం లేనే లేదు. సిబిఐకి ఇవ్వాలని మేము ప్రయత్నం చేస్తున్నాం, కనబడ్డ ప్రతి మైక్ దగ్గర చెప్తున్నాం, ప్రతి ప్రశ్నలో చెప్తున్నాం. 2 సంవత్సరాలు అవుతుంది వచ్చి, ఇప్పుడు గుట్టుముట్ట బుక్ తీయాలన్నా తీయబుద్ది అయితే లేదు. ఇప్పుడు ఇన్ని రోజులు అంటే ఇంట్రెస్టింగ్గా చదివినాం, ఇప్పుడు పేపర్ లీక్ అవుతుంది దాని మీద ఏదో అది రాజ్యాంగబద్ధమైన సంస్థ అంటారు, కాన్స్టిట్యూషన్ పాడైనప్పుడు అదే అట్లా జరిగినప్పుడు ఇప్పటి వరకు ఒక మీటింగ్ లేదు కేసీఆర్ నుండి, ఇప్పుడు మాకు ఎగ్జామ్ పెడతారో పెట్టారో అని థాట్ ఉంది మేడం. ఇప్పుడు మరి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే నోటిఫికేషన్ కోసం ఏమైనా ఎదురు చూస్తున్నారు, లేదంటే స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ వస్తుందనే ఆశతో ప్రిపేర్ అవుతున్నారు? ఆశ అంటే ఏముంది మేడం, వాళ్ళు వేసిరు కాబట్టి ఇక ప్రిపేర్ అవ్వాల్సిందే. మనం 2 సంవత్సరాల నుండి ఇక్కడ కూర్చున్నాం కాబట్టి తప్పదు, ఇక చదువుతాం కాబట్టి చదవాలి. ఇప్పుడైతే మాకు కూడా దాని మీద టీఎస్పీఎస్సీ బోర్డు మీద అసలు నమ్మకమే లేదు మేడం. ఆ బోర్డు మొత్తం రద్దు చేయాలి, కొత్త చైర్మన్ని నియమించి అందులో సభ్యులని అందరినీ రద్దు చేసి కొత్తగా ఏర్పాటు చేయాలి మేడం టీఎస్పీఎస్సీ బోర్డు. సో ఏం ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం? ఇప్పుడు మేము గ్రూప్ 4 గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాం మేడం. సో ఏం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు మీరు? మేము గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాం మేడం. ప్రజెంట్ ఏంటంటే మొన్న గ్రూప్ 1కి ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అయ్యాను, సో క్యాన్సిల్ అయింది. ఇప్పుడు మళ్ళీ నేను దానికోసమే ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పుడు లైన్ నోటిఫికేషన్స్ ఉన్నాయి మేడం గ్రూప్ 2, 3, 4 అనేది. ప్రజెంట్ అయితే గ్రూప్ 2 అండ్ గ్రూప్ 4ది ఎగ్జామ్ డేట్స్ అయితే ఉన్నాయి. దానికోసం అనేది లైన్ ప్రిపరేషన్ అయితే నడుస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ లీకేజ్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది. సో మాకు ఒక పర్టికులర్ ఒక గోల్ పెట్టుకొని ఒక ఎయిమ్ పెట్టుకొని అనేది మేము ఇక్కడ రావడం జరుగుతుంది. ఒక లిమిటెడ్ టైం పీరియడ్, మాకు పేరెంట్స్ అనేది ఎక్కువ టైం పీరియడ్ ఇవ్వరు కదండి, ఇంతవరకు ఒక అవుతుండొచ్చు అనుకొని అని ఒక ప్లాన్ తోటి అనేది రావడం అనేది ఉంటుంది. ఎవరికైనా చాలామంది ఏంటంటే ప్లాన్ తోటి వచ్చారు, ప్లాన్ అనేది ఇప్పుడు డిస్టర్బ్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు వాళ్ళు వెళ్ళిపోతున్నారు అసలు లైబ్రరీలకి కూడా వెళ్ళిపోతున్నారు. మెయిన్ ఈ ప్రభుత్వం పైన కూడా కొంచెం నమ్మకం అనేది కోల్పోవడం అనేది జరుగుతుంది మేడం ఈ లీకేజ్ వల్ల. మెయిన్ అది మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. నేను 2015 నుంచి ప్రిపేర్ అవుతున్నాను మేడం. 2015 చాలా అవ్వడం. 2015 అంటే 2015లో డిసెంబర్లో గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చారు, 2016లో ఎగ్జామ్ జరిగింది. 2016 అప్ టు 2018 వరకు కూడా కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఎస్ఐ రిక్రూట్మెంట్ అవన్నీ జరిగినాయి. ఆఫ్టర్ 2000 ఎలక్షన్ మళ్ళీ ఎలక్షన్ తర్వాత 2018 ఎలక్షన్ తర్వాత 19-20 వడ్డీని అయిపోయింది, 20లో లాక్డౌన్ అయిపోయింది, 21 మొత్తం కరోనా సీజన్లో అయిపోయింది. ఇప్పుడు 22 మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేసరికి మళ్ళీ ఈ ఎగ్జామ్ లీకేజ్. అంటే టీఎస్పీఎస్సీలు ఏంటంటే ప్రాపర్ ప్రణాళిక లేకుండా పోయింది మొత్తము. నమ్మకం లేదండి, పూర్తి విధి విధానాలే అసలు ప్రకటించలేరు మొత్తానికి. అసలు ఎంప్లాయీ లేకని ఇట్లా జరిగింది, ఎంప్లాయీస్ లేరు. సో అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ అయితే ఉన్న వాళ్ళతో బుజ్జగించి చేసుకోవాలని అనుకున్నారు. ఇప్పుడు ఉన్నవాళ్ళు దాదాపు 17 మంది దాకా మొత్తం అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఎంప్లాయ్ లేరు కదా, ఫస్ట్ నీకు రిక్రూట్మెంట్ అందులో జరగాలి. అందులో రిక్రూట్మెంట్ జరిగినప్పుడు ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎవరి వారి శిక్షణ అనేది వారు బాధ్యతయుతంగా నిర్వహిస్తారు. అందరు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండాలి, టీఎస్పీఎస్సీ స్వతంత్ర ప్రతిపత్తికి సంబంధించింది కాబట్టి అందరు బాధ్యతను ఉండాలి. నమ్మకం అయితే పోయింది మేడం, కాకపోతే కూర్చున్నాం మళ్ళీ. ఇప్పుడు దాదాపుగా 3 ఇయర్స్ నుండి ప్రిపేర్ అవుతున్నాం. ఇప్పుడు మధ్యలో వదిలిసిపోయామంటే ఇన్ని రోజులు ప్రిపేర్ అయిన దానికి ఎలాంటి అర్థం లేనట్టు పోతుంది అన్నట్టు కూర్చున్నాము. కాకపోతే హాస్టల్లో 5,500 హాస్టల్కి అవుతుంది, ప్లస్ మామూలుగా ఖర్చులో 2,000 అవుతుంది, దాదాపు 8,000 అవుతుంది. గ్రూప్ 1 కూడా క్వాలిఫై అయ్యాను,
గ్రూప్ వన్ క్వాలిఫై కావడానికి దాదాపు 6 నెలలు కష్టపడ్డాము. అది క్వాలిఫై అయిన తర్వాత ఆల్మోస్ట్ క్వాలిఫై అయిన తర్వాత పేపర్ లీక్ అయింది, క్యాన్సిల్ చేస్తామన్నారు. మేము నిరుద్యోగ భృతి ఇస్తామని ఎప్పుడు 2018 ఎలక్షన్లో టైంలో చెప్పారు. కనీసం మా నిరుద్యోగ భృతి 3000 ఇచ్చినా కూడా మాకు ఆ డబ్బులు ఇంట్లో వాళ్ళు ఆ 3000 హెల్ప్ అయ్యి ఇంట్లో వాళ్ళని ఒక 3000 అడిగినా కూడా వాళ్ళకు కొద్దిగా బర్డన్ తగ్గేది. అది చేయలేదు, ఇది చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ఒక 6 నెలలు ఎక్స్టెండ్ అయితే ఇప్పుడు మాకు ఎలక్షన్ టైంలో కూడా ఎగ్జామ్ పెట్టకపోతే రిజల్ట్ ఎప్పుడని మనకు ఒక కనీసం ఎగ్జామ్ పెడితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారన్న నమ్మకం కోల్పోయాయి. ఇప్పుడు కంప్లీట్ ఇప్పుడు అక్టోబర్లో ఎలక్షన్ కోడ్ వస్తుంది అంటున్నారు. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేస్తారన్న హోప్ మాకు ఎలా ఉంటుంది? ఇవన్నీ రోజులు అంటే ఇప్పుడు పేపర్ సెట్ ఎక్కువ 2 మంత్స్ అంటున్నారు. అసలు ఎటు వెళ్తున్నామో దారి ఏదో తెలియట్లేదు మాకు ఇప్పుడు ప్రస్తుతం. అంటే మేము మా గమ్యం ఇది అని తెలిస్తే ఆ గమ్యానికి తగ్గట్టు ప్రిపేర్ అవుతాము, మా గమ్యం మీద తెలియట్లేదు. అలా అని అన్నీ క్లోజ్ చేసుకొని ఇంటికి వెళ్దామంటే ఇంటి దగ్గర నువ్వు 5 ఏళ్ళ నుండి ప్రిపేర్ అయ్యావు, నీకేమొచ్చిందని అంటే తల్లిదండ్రులతో పాటు బంధుమిత్రులు కానీ ఊర్లో ఉన్న వాళ్ళు కానీ అడుగుతున్నారనమాట. అంటే ఊరికి వెళ్ళాలంటే భయం అవుతుంది అనమాట. అంటే అటు పోలేము ఇటు పోలేము, ఒక కాళ్ళు చేతులు కట్టేసి ఎండలో వాడేసినట్టుంది మా పరిస్థితి. అంటే ఇప్పుడు ఉదయం మార్నింగ్ 5 గంటల నుంచి నైట్ 11 గంటల వరకు అంటున్నాం. ఇప్పుడు మేము గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్నాం, డైలీ 15 గంటలు ప్రిపేర్ అవుతున్నాం. కానీ ఒకసారి కేటీఆర్ సార్ ఏమన్నారంటే మేము డైలీ 24 అవర్స్ స్టడీ హాల్ ఉంటుందని చెప్పిండ్రు, ఫుడ్ ఫ్రీ ఉంటుందని, మెటీరియల్ ఇస్తామని చెప్పేసి కానీ ఇంతవరకు అది చెప్పి నెల అయింది కానీ ఇప్పటివరకు కూడా దాన్ని అమలు చేయలేదు. అమలు చేయాలి, జియో దానికి సంబంధించి ఏ నోటిఫికేషన్ రాలేదు మన ఇంతవరకు. మరి ఇక్కడ లైబ్రరీలో మీరు బతిమిలా అన్న కోసేపు ఎక్కువ ఉంచుండ్రు అంటే ఉంచుతున్నారు అంటే వాళ్ళైతే అనౌన్స్మెంట్ చేసారు మినిస్టర్ కేటీఆర్, కానీ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత అమలు ఎట్లుంది ఇక్కడ? అంటే ఇక్కడైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందు బంద్ చేస్తున్నట్టు, ఇక్కడ ఉన్న టైమింగ్ కంటే ఇప్పుడు 11 గంటలకు లైబ్రరీ ఉంటే 10:30కే బంద్ చేస్తుండే, ఇక్కడ లైట్లు బంద్ చేస్తాడు. ఒకవేళ 10 నిమిషాలు అట్లా లేట్ అయినా కానీ బయట పంపిస్తుంటారు అందరినీ. సో మీ లైబ్రరీ టైమింగ్స్ ఏంటి, ఏమైనా మారినాయా కేటీఆర్ అనౌన్స్మెంట్ తర్వాత? ఏం మారలేదు, ఎప్పటిలాగానే ఉంది టైమింగ్స్ అయితే, చేంజ్ ఏం లేదు. వాళ్ళు అనౌన్స్ చేసినారు కానీ ఇక్కడ పాటించడం లేదు. ఏది అన్నారు, భోజన సౌకర్యం కానీ మెటీరియల్ కానీ అన్నీ అవైలబుల్ కల్పిస్తామన్నారు కానీ ఎలాంటిది ఏం జరగటం లేదు ప్రజెంట్. ఇప్పుడైతే టీఎస్పిఎస్సి పేపర్ లీక్ అయిందో అప్పటి నుంచి ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయింది. కనీసం కరెక్ట్ ఎగ్జామ్స్ పెట్టి కరెక్ట్ బోర్డు నిర్వహిస్తానే ఓప్స్ అనేటివి లేవు. ఏదో ప్రిపరేషన్ సాగుతుందంటే సాగుతుంది అంతే. సో మరి అనౌన్స్మెంట్ అమలు లేకపోవడం ఎట్లా అంటే ఈ టైంలో ఎట్లా అనిపిస్తుంది? అట్లీస్ట్ లైబ్రరీ ఫెసిలిటీస్ కంప్లీట్గా లేకపోవడం లేదు మేడం. ఇప్పుడు సమ్మర్ సీజన్ ఉంది, ఇక్కడనేమో వాటర్ తాగాలన్నా ఇబ్బంది ఉంటుంది, కూల్ వాటర్ ఉండవు. పైన కూర్చున్నామన్నా ఫ్యాన్స్ ఉంటాయి కానీ హీట్ వల్ల ఉండలేకపోతున్నాం. కిందికి వచ్చి చదవాలన్నా అంత ఇబ్బంది ఉంది. ఎగ్జామ్స్ ఇప్పుడు కరెక్ట్ ఉండి కంప్లీట్ అయితే ఎప్పటిలాగా ఎగ్జామ్ రాసి వెళ్ళిపోతుండే, కానీ కంప్లీట్ కాలేదు, మొత్తం రద్దు అయినాయి. వీళ్ళేమో హాస్టల్ ఇక్కడ ఉండాలన్న ఇబ్బంది ఉంది. 5000 ఉంటుంది ఫుడ్కి సంబంధించి. ఫుడ్ ఎగ్జామ్స్ అయ్యే వరకు కూడా ఏర్పాటు చేస్తామన్నారు కదా గవర్నమెంట్? అన్నారు కానీ లేదు మేడం. ఓన్లీ ఎప్పుడైనా వాళ్ళు ఏంటంటే జస్ట్ మైక్ ముందరకు వచ్చి మాట్లాడి ఇట్లా చేస్తాము ప్రభుత్వం ఇది చేస్తాము అది చేస్తాం అంటే ఏది అమలు కాదు. ఎంతవరకు ఉన్నా న్యూస్ ఛానల్ ముందర పెట్టి అనౌన్స్ చేస్తారు ప్రజలకు, నిరుద్యోగులకు అది కల్పిస్తాం ఇది కల్పిస్తాం అని చెప్తారు, కానీ అది ఏది జరగదు, ఏముండదు. మ్యాక్సిమం మార్నింగ్ 5:30 నుంచి నైట్ 11 వరకు ఉంటాం. ఇంకా ఆఫ్టర్నూన్ టైం లంచ్ ఇంకా ఏదో టీ బ్రేక్ కోసం బయటకు వెళ్ళి మిగతా చదువుకుంటూనే ఉంటాం. సో ఎగ్జామ్ పేపర్ మినిస్ట్రీ నుంచి మీకు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, 24 అవర్స్ లైబ్రరీ ఫుడ్ ఫెసిలిటీ ఫ్రీ మెటీరియల్, ఇది ఏమైనా అమలైనాయా ఇప్పుడు నెల అవుతుంది కదా? ఇంకేం అమలు కాలేదు, ఇవన్నీ చెప్పారు కేటీఆర్ సార్ గారు చెప్పారు కానీ ఇంకా అమలు కాలేదు. తొందరగా అమలు పరిస్తే బాగుంటుంది. ఇప్పుడు 24 అవర్స్ లైబ్రరీ ఫెసిలిటీ పెడితే మంచిగా ఉంటుందా? ఇంకా ఉంటుంది, కాకపోతే ఇంకా నిద్ర కూడా అవసరం కదా. మానవునికి నిద్ర లేకపోతే కూడా మళ్ళీ చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఆ 24 అవర్స్లో కొద్దిసేపు ఇంట్రెస్ట్ ఉన్నంత ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. సో తొందరగా అది ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది.
చెప్పారు కదా కేటీఆర్ సార్ గారు చెప్పారు కాబట్టి అవి తొందరగా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది, నిరుద్యోగులకు కూడా కొంచెం బాగుంటుంది. ఇది మెటీరియల్ సంగతి వచ్చేసి ఇప్పుడు ఒకటే కదా, ఇంతకుముందు నుంచి అయినా ఎన్ని నోటిఫికేషన్ వచ్చినా ఎప్పుడైతే మెటీరియల్ వేయలే కానీ ఇదేం కొత్తగా ఏం కాదు కాబట్టి ఎవరి మెటీరియల్ వాళ్ళే చదువుకోవడము, లైబ్రరీ ఉంది లోపలనే బుక్స్ ఉంటాయి. ఇప్పుడైతే నేను మొత్తం ఇండియన్ హిస్టరీ ఉంటాయి నాతో బుక్స్ లేక నోట్స్ ప్రిపేర్ చేసుకునే చదువుకుంటున్నాను అన్నట్టు. అట్లీస్ట్ ఇప్పటికైనా వాళ్ళకి అందించాల్సిన 24 అవర్స్ లైబ్రరీ ఫెసిలిటీ అయినా మెటీరియల్ అయినా ఫుడ్ అయినా అందిస్తే కనీసకం ఈ నుంచి సొంతూర్ల బాట పట్టకుండా ఇక్కడనే కూర్చొని మళ్ళీ నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా ఎదురు చూసే ఓపిక ఉందంటున్నారు నిరుద్యోగులు. సో ఇది ప్రజెంట్ ఈ లైబ్రరీ దగ్గర పరిస్థితి. కెమెరా పర్సన్ వినోద్తో కావ్య V6 న్యూస్ హైదరాబాద్.